नम्मक ईटल व्यक्ति नम्मक चवरीदाकसागे व्यक्ति टीआरएस पार्टी में रेल रो जॉन माला वाली दाकड़ना केसीआर स्वयं ना मीद निंद मोप ना बैठक ने रे चाल सारे इवा नुलगोटना अड़े चुक आदक पार्टी भारतीय जनता पार्टी इवा आ पार्टी बोतम चेयड़ों आ पार्टी ने गेल्लों ना वंत शक्ति धारपोस्पि तिगत व्यक्ति इवा केसीआर गारे इला कुट्रोल कुतंत्र अनेक चानेल अनेक वेब चानेल पत्रिकलु मेनेज इला चिल्लर रातल रायिंची प्रचारा की आस्कार कल व्यक्ति केसीआर गारु इवा वालक ना दाने गुरी रेवंत कामेंट इवा समुचित स्थान पी समुचित गौरवा पी भारतीय जनता पार्टी रेवे इरवे मूड अधिकार ना शक्ति वंजन लेकिन प्रति नित्यम तिगत नाला पड़कोनी इलाट चिल्लर मल आरोप तगद केसीआर इन केसीआर गारु मंची पनलु प्रजल हृदयाल्लो चोटु संपादिंचुकोडु पाजिटिव ओटुलु गेलिचेटोडु कादु केसीआर केसीआर इतर पार्टीलल्लो चिच्चु पेट्टिंचि इतर पार्टीलल्लो ओट्लु पेट्टुकोनि इतर पार्टीलल्लो गंदगोळ सृष्टिंचि 2010లో గెలిచిండు మళ్ళా గా ప్రయత్నమే చేయబోతుండు ఆ కుట్రల్ని ఛేదించుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పినాము ఇక అదగా కేసీఆర్ చేసేటువంటి వికృతమైనటువంటి రాజకీయ సిస్టం ఇది ఎప్పుడు చూసినా మనం జనరల్గా రాజకీయ పార్టీలు ఎవరి సిద్ధాంతం వాళ్ళు ఎవరి కార్యాచరణ వాళ్ళు ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకొని పోతే ఓట్లు వచ్చేది కానీ ఇక్కడ అట్లా కాదు కదా ఓటుకు పైసలు ఇస్తాం నువ్వు సర్పంచ్ 5 లక్షల రూపాయలు ఎంపీటీసీకి 5 లక్షల రూపాయలు ఇస్తాం అంటే ఒక చిల్లర రాజకీయ వ్యవస్థకు తెరలైపోయింది కాబట్టి ఇక్కడ జాగృత ఉండాల్సిన అక్కర వేల సంఖ్యలో ఉన్న మాజీ సర్పంచ్ వేల సంఖ్యలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఇలా అందరు జీలకాడ సిద్ధపడుతున్నారు ప్రళయం లేకొస్తా అని చెప్పిన మళ్ళీ మెట్లెక్కే పాటి కాదు రాకడి వేగంతో దూసుకుపోతుంది ప్రళయం వస్తా అని చెప్తున్నాను పల్లెల్లో ప్రశాంతత కరవైపు కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ రైతులు చచ్చిపోతా ఉన్నారు పేదలు చచ్చిపోతా ఉన్నారు నిరుద్యోగ యువకులు చచ్చిపోతా ఉన్నారు చివరికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు ధైర్యం కల్పించాల్సిన ప్రజలకు మార్గదర్శకం ఉండాల్సినటువంటి ప్రజాపతిని కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుమాలి ధనం ఇంకోటి లేదు. ఈరోజు నందిపేట మండలం వాణి తిరుపతి పెట్రోల్ చల్లుకొని కలెక్టరేట్ ముందు నాకు డబ్బులు రావాలని చెప్పి నాకు బిల్లులు రావాలని చెప్పి వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందని మాకు అర్థం కాదు. ఐలేష్ అనేటువంటి రైతు ఇబ్రహీంపట్నం రైతు ప్రగతి భవన ముంగట బాజప్త కిరోసిన్ పోసుకొని నా భూమి గుంజుకుంటుందని చెప్పి ఇలా వాళ్ళు ఆకర్షిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నిన్న కాక మొన్న నా ఇంటికి వచ్చి నిన్న కాక బోడుపల్లో 35 ఏళ్ల క్రితం భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పటికే 5-6 చేతులు మారి రిజిస్ట్రేషన్ మార్గాలకు నిన్నమొన్న వచ్చి ఇది వర్క్ రూమ్ అని చెప్పి కొన్ని వేల వేల కుటుంబాల కుటుంబాల్లో మట్టి కొడుతున్న వ్యక్తి కేసీఆర్ అంటే ఇట్లా చెప్పుటపోతే అసలు అంతు పొంతు లేదు. యావత్ తెలంగాణ పల్లెల్లో ఈ దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వాన్ని అందమొందించాలి ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని చెప్పి భావించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడగొట్టాలని చెప్పి కృతజ్ఞతలతో ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి ఈ కోపానికి ఇవాళ నాయకత్వం వహించాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నాయకత్వం వహించి పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసుకొని రేపు తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడమే ఎజెండాగా వాటి పనిచేస్తాం. అందులో భాగంగానే నిజామాబాద్ మొన్ననే కేంద్ర పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఇలా రాష్ట్ర పార్టీ మీటింగ్ ఆ రాష్ట్ర పార్టీ మీటింగ్ తర్వాత ఇవాళ జిల్లా పార్టీ మీటింగ్ అన్ని కూడా ఇక్కడ అంతా ఉన్నాయి. ఆ తదుపరి మండల స్థాయి దాకా పోతాం. పన్నా ప్రముఖులు బూత్ కమిటీలు అదే శక్తి కేంద్రాలు మండల కమిటీలు పటిష్టం చేసుకొని
ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఎన్నికలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం నాయకత్వం వహిస్తాం చెప్పి తెలియజేస్తా ఉన్నా మా కార్యకర్తలు నాయకులు కూడా అందరూ ఐక్యంగా సమయంతో పనిచేయాలని చెప్పుకుంటున్నాను।